యు నో వాట్ ట్రూ లీడర్స్ డు నిజమైన నాయకులు ఏం చేస్తారో తెలుసా అండి? Can you give me a guess? Let's make this interactive today, okay? So, you know what true leaders do in crisis? నిజమైన నాయకులు ఏం చేస్తారంటే కరువు సమయంలో ఏం చేస్తారు చెప్పనా? హా, వండర్ఫుల్. లెట్స్ ఆల్ క్లాప్ ఫర్ ఆశ్రిత. దే ప్లాన్ ఇన్ క్రైసిస్. సమస్య సమయంలో కరువు సమయంలో వాళ్ళు ఏం చేస్తారంటే ప్రణాళిక వేసుకుంటారు. హల్లెలూయా, హల్లెలూయా. దే ప్లాన్ ఇన్ క్రైసిస్. సమస్య సమయంలో ప్రణాళిక వేసుకుంటారు. నాట్ పానిక్. వాళ్ళు కంగారు పడరు. ప్లాన్. ఎవ్రీబడి సే ప్లాన్ ఇన్ క్రైసిస్. అందరూ చెప్పండి ప్లాన్ ఇన్ క్రైసిస్ అని. నో, బికాజ్ వాట్ ఎవర్ యు లేబుల్ ఎ థింగ్, ఎందుకంటే నువ్వు ఏదో ఒక విషయానికి లేదా పేరు పెడతావో, దట్స్ వాట్ యు గెట్. అదే నువ్వు దాన్ని అదే పొందుకుంటావు నువ్వు. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ దర్ ఇస్ అ సన్, ఇఫ్ దర్ ఇస్ అ న్యూ సన్ దట్ ఇస్ బోర్న్ ఫర్ యూ. ఉదాహరణకి మీకు ఒక కుమారుడు పెట్టాడు అనుకోండి, కొడుకు పెట్టాడు అనుకోండి. ఆర్ లెట్స్ సే ఇఫ్ యు గాట్ అ న్యూ జాబ్. ఉదాహరణకి మీకు ఒక కొత్త ఉద్యోగం వచ్చింది అనుకోండి. యు నో, you can plan calling him a blessing. నువ్వు ఆయనకి ఏం పేరు పెట్టాలి, ఒక ఆశీర్వాదం అనే పేరు పెట్టాలని ఆలోచించొచ్చు. ఆర్ యు కెన్ కాల్ యువర్ జాబ్ a blessing. Leda nee oka udyogaanni nu oka aashirvadanga nu pelavachu. But if the same job is being a curse to you, kani adhe neeku ochina udyoga edaithe undo adi neeku oka shaapanga maarinatlaithe, the reason why it has turned out to be a curse, adi shaapanga maaradaniki kaaranam entante, is because you have been looking at it in that same angle. ఎందుకంటే అది నువ్వు శాపంగానే నువ్వు భావిస్తున్నావు, ఇప్పుడు నుంచో అది నీకు శాపం అన్న చూస్తున్నావు. యు నో, ఇఫ్ యు ఆర్ ఎవ్రీడే థింకింగ్ ఆ మ్యాన్ ఐ నీడ్ టు గెట్ అప్ అగైన్ టుడే, నువ్వు ప్రతిరోజు ఆ మళ్ళీ లేవాలరా బాబు, ఉద్యోగం చేయాలరా బాబు అనుకుంటున్నట్లయితే, గో అండ్ డు దిస్ జాబ్ విచ్ ఐ హేట్ ఇట్, ఆ నాకు ఇష్టం లేని జాబ్ రోజు చేస్తున్నాను ఏంట్రా బాబు అని ఆలోచిస్తున్నట్లయితే, డెఫినెట్లీ యువర్ జాబ్ ఇస్ గోయింగ్ టు బి అ క్రైసిస్ ఫర్ యు. అలా ఆలోచిస్తే ఖచ్చితంగా నీకున్న ఉద్యోగం నీకు ఒక శాపంగా మారుతుంది. ఇన్ ద సేమ్ వే యు కాల్ యువర్ సన్, ద న్యూ బోర్న్ సన్, ఎన్ ఇడియట్. అదే విధంగా నీకు పుట్టిన ఒక కుమారుడు ఎప్పుడైతే నువ్వు ఒక వెధవాన్ని పిలుస్తావో, యు కాల్ హిమ్ ఇడియట్ 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 ఎవ్రీ డే 24/7. నువ్వు రోజు ఎదవాదవాదం తిడుతుంటే ప్రతిరోజు కూడా, హీ విల్ డెఫినెట్లీ టర్న్ అవుట్ టు బి ఎన్ ఇడియట్. ఖచ్చితంగా ఎదవలాగా మారుతాడు ఆయన. సో వాట్ యు లేబుల్ సంబడీ, కాబట్టి నువ్వు ఏదైతే ఒకరిని పేరు పెట్టి పిలుస్తావో, దట్స్ వాట్ దే విల్ బికమ్. వాళ్ళు అదే తయారవుతారు. సో బెటర్ బి కేర్ఫుల్ ఆన్ వాట్ యు ఆర్ కాలింగ్ యువర్ వైఫ్. కాబట్టి నీ యొక్క భార్యని ఏమని పిలుస్తున్నావు నువ్వు జాగ్రత్తగా ఉండదు ఆ విషయం. బెటర్ బి కేర్ఫుల్ ఆన్ వాట్ యు ఆర్ కాలింగ్ ద హస్బెండ్. లేకపోతే నీ భర్తని ఏ పేరుతో పెట్టి పిలుస్తున్నావో జాగ్రత్తగా తెలుసుకో. యు నీడ్ టు లేబుల్ దెం పర్ఫెక్ట్లీ. వాళ్ళకి ఒక మంచి పేరుని ఇవ్వాలి. లేబుల్ దెం సంథింగ్ విచ్ ఇస్ గోయింగ్ టు టర్న్ అవుట్ గుడ్. వారికి నువ్వైతే పేరు పెడుతున్నావు ఆ పేరు వారికి మంచిగా మారేటట్టుగా వారి పేరు. ఐ సీన్ ఎ ఫ్రెండ్ ఆఫ్ మైన్ హూ వాస్ హావింగ్ హిస్ వైఫ్స్ నేమ్ లేబుల్డ్ యాజ్ చంద్రముఖి. నాకు ఒక ఫ్రెండ్ ఉండేవారండి, తన భార్యని ఎప్పుడు కూడా చంద్రముఖి చంద్రముఖి అని పిలిచేవాడు. You know, not because of their name, but because of the movie Chandramukhi. And I'm a peer adi kadandi, aa movie Chandramukhi valla avanala pilchevadu. So, and it she really turned out to be Chandramukhi for him. Aayane kaavu nijangane Chandramukhi la tayarindi konni rojula tarvata. So what he did, I took his phone and he changed the name to Love. Appudu nen em chesarante aayana phone theesukoni aayana phone context lo unchi avada tana bharya peru contact Love an marchan Chandramukhi nunchi. And even though it took 2 years, 2 సంవత్సరాలు పట్టినప్పటికీ, బట్ దేర్ ఫ్యామిలీ లైఫ్ ఎవెన్చువలీ టర్న్ అవుట్ బి టు బి గుడ్. ఆ పేరు మార్చిన తర్వాత 2 సంవత్సరాల తర్వాత వాళ్ళ వైవాహిక జీవితం చాలా మంచిగా మారింది. హల్లెలూయా, హల్లెలూయా. వాట్ యు కాల్ యువర్ వాట్ యు లేబుల్ సంథింగ్ ఇస్ రియలీ ఇంపార్టెంట్. నువ్వు దేనికైతే ఒక విషయాన్ని కానీ ఒక వ్యక్తి కానీ పేరు పెడతావు చాలా ప్రాముఖ్యం అది. యు నో, వాట్ ఎవర్ థింగ్ ఈస్ టు యూ కంట్రోల్స్ ద రెస్పాన్సిబిలిటీ, కంట్రోల్స్ యువర్ రెస్పాన్సిబిలిటీ. ఫర్ ఎగ్జాంపుల్, వాట్ ఎవర్ యు ఆర్ రెస్పాన్సిబుల్ ఫార్. ఉదాహరణకి నువ్వు ఒక విషయాన్ని బట్టి లేకపోతే ఆ బాధ్యత కలిగి ఉన్నావంటే, అండ్ ద వాల్యూ దట్ యు హావ్ టువర్డ్స్ ఇట్, దాని పట్ల నువ్వు కలిగిన విలువ ఏదైతే ఉందో, దట్ క్రియేట్స్ యువర్ రెస్పాన్సిబిలిటీ. ఆ యొక్క విలువ నీకు బాధ్యతనిస్తుంది. సో ఆల్వేస్ వాల్యూ వాట్ ఎవర్ ఈస్ అండర్ యువర్ రెస్పాన్సిబిలిటీ. కాబట్టి నీ బాధ్యతగా నువ్వు ఏదైతే ఉందో ఆ విషయాలన్నిటికీ నువ్వు ఒక విలువనివ్వు. ఆమెన్, ఆమెన్. ద మోర్ వాల్యుబుల్ ద మోర్ రెస్పాన్సిబుల్ యు ఆర్. నువ్వు ఎంతైతే విలువనిస్తావో అంత బాధ్యత కలిగి ఉంటావు వాటన్నిటి పట్ల. సో యు నో వాట్ ఐ డూ వెన్ పీపుల్ వర్క్ ఇన్ మై ఆఫీస్, అండ్ బికాస్ వీ గివ్ దెమ్ వాల్యుబుల్ గ్యాడ్జెట్స్, సో ఐ సే యు నో ఐఎమ్ గివింగ్ యూ దిస్ ల్యాప్టాప్ అండ్ దిస్ ల్యాప్టాప్ ఇస్ వర్త్ 1 lakh rupees, సో ప్లీజ్ బీ కేర్ఫుల్ విత్ ఇట్ అండ్ ఇఫ్ దెర్ ఇస్ సంథింగ్ రాంగ్ యు ఆర్ గోయింగ్ టు పే. నేను చెప్తానంటే నా ఆఫీస్లో నాకు ఇంత పనిచేసే వారికి ఏం చెప్తానంటే, వాళ్ళకి ఎప్పుడైతే విలువైన ల్యాప్టాప్లు కానీ ఇస్తానంటే ఆ ఇచ్చే ముందు ఏం చెప్తానంటే, చూడు ఇది నీకు ఇస్తాను, చాలా ఖరీదైంది, చాలా జాగ్రత్తగా చూసుకో, లేకపోతే దానికి ఏమైనా అయితే నువ్వే డబ్బులు పే చేస్తావని చెప్తాను. బికాజ్
దట్ క్రియేట్స్ దర్ సెన్స్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ. ఎందుకంటే ఆ మాటలు ఏవైతే నేను చెప్తానో ఆ వాళ్ళకి ఒక బాధ్యతను కలిగిస్తాయి వాళ్ళకి. ఇట్స్ నాట్ సంథింగ్ దట్ దే ఆర్ గోయింగ్ టు డిస్ట్రాయ్ విత్ ఇట్. దానికి దానివల్ల వాళ్ళు నాశనం అయిపోతారని కాదు. బట్ ఇట్స్ సంథింగ్ విచ్ ఈస్ గోయింగ్ టు క్రియేట్ అ సెన్స్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ. కానీ ఆ మాటలు వాళ్ళకు ఒక బాధ్యత భావం కలిగిస్తాయి వాళ్ళకి. సో నౌ ట్రాన్స్లేట్ దిస్ కేర్ఫుల్లీ ఓకే. Controlled perception is not denial of reality, but it is the control of your response. Okay, I'll break it down. Manoj is a very good translator, right? Let's see how good he does now, okay? So, controlled perception. కాబట్టి నియంత్రించబడిన ఏదైతే మనకి ఆలోచనలు వస్తూ ఉంటాయో ఈజ్ నాట్ ద డినయల్ ఆఫ్ అ రియాలిటీ. అది మనకి నిజంగా సహజంగా చూసేటువంటి వాటికి అది విరోధం కాదు. బట్ ఇట్ ఈస్ ద కంట్రోల్ ఆఫ్ యువర్ రెస్పాన్స్. కానీ నువ్వు ఏ విధంగా అయితే స్పందిస్తావో దాని మీద ఉండేటువంటి నియంత్రణ అది. సో హౌఎవర్ యు రెస్పాండ్, కాబట్టి నువ్వు ఏ విధంగా అయితే స్పందిస్తావో, వాట్ ఎవర్ యు రెస్పాండ్, నువ్వు ఏ విధంగా అయితే నువ్వు ఏదైతే స్పందిస్తావో, దట్ ఈస్ ద కీ. అది నీ యొక్క తాళపు చెవి. థింగ్స్ కెన్ హ్యాపెన్, పరిస్థితులు జరగవచ్చు, మారిపోవచ్చు. యువర్ లైఫ్ కెన్ ఫాల్ అపార్ట్, నీ యొక్క జీవితం తలకిందులైపోవచ్చు. బట్ ఇట్ ఈస్ ద రెస్పాన్స్ దట్ యు గివ్ టు దట్ ఫాలింగ్ అపార్ట్ ఆఫ్ యువర్ లైఫ్ ఈస్ వాట్ డిటర్మైన్స్ యువర్ ఫ్యూచర్. కానీ నీ భవిష్యత్తుని ఏది నిర్దేశిస్తుందంటే ఆ నీ జీవితం తలకిందులైపోతున్నప్పటికీ నువ్వు ఏ విధంగా స్పందిస్తావో అది నిర్దేశిస్తుంది నీ భవిష్యత్తుని. ఆమెన్, ఆమెన్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ సంబడి గెట్స్ అ నైఫ్, ఉదాహరణకి ఎవరైతే నేను ఎవరైనా నిన్ను చంపడానికి కత్తి పట్టుకొచ్చారనుకోండి, హౌ డు యూ రెస్పాండ్, నువ్వు ఏ విధంగా స్పందిస్తావు? దేర్ ఆర్ 2-3 ఆప్షన్స్. మూడు ఆప్షన్లు ఉంటాయి మీకు. వన్ ఆప్షన్, మొదటి ఆప్షన్ ఏంటంటే యు కెన్ రన్ అవే, నువ్వు పారిపోవచ్చు. సెకండ్ ఆప్షన్, రెండో ఆప్షన్ ఏంటంటే యు కెన్ ఆల్సో గెట్ ఎ నైఫ్, నువ్వు కూడా కత్తి తెచ్చుకోవచ్చు. థర్డ్ ఆప్షన్, మూడో ఆప్షన్ ఏంటంటే యు కెన్ టాక్, నువ్వు మాట్లాడొచ్చు అతనితో. ఐ విల్ చూస్ ద థర్డ్ ఆప్షన్, నేను మూడో ఆప్షన్ ఎంచుకుంటాను. బికాజ్ ఐ నో ఐ యామ్ వెరీ గుడ్ ఇన్ టాకింగ్, ఎందుకంటే నాకు తెలుసు నేను మంచిగా మాట్లాడతాను కాబట్టి. సో డిపెండింగ్ ఆన్ యువర్ స్ట్రెంగ్త్, నీ యొక్క బలాన్ని ఆధారం చేసుకుని, యువర్ పర్సెప్షన్, నీ యొక్క ఆలోచన ఆధారం చేసుకుని, యువర్ రెస్పాన్స్ ఇస్ ద కీ. దానికి వల్ల వచ్చే నీ యొక్క స్పందన ఒక తాళపు చెవి నీకు. హల్లెలూయా, హల్లెలూయా. సో ఫర్ ఎగ్జాంపుల్ యువర్ బాస్ కెన్ ఫైర్ యూ, ఉదాహరణకి నీ యొక్క బాస్ ని ఉద్యోగం తీసివేసేయచ్చు. బట్ ఇఫ్ యూ కెన్ బిల్డ్ సంథింగ్ దట్ ఈస్ మోర్ వాల్యుబుల్ దెన్ వాట్ హీ ఫైర్డ్ దెన్ హీ కెనాట్ ఫైర్ యూ అగైన్. కానీ ఆయన నీకు ఉద్యోగం తీసివేయడం కారణం ఏదైతే ఉందో దానికన్నా బలమైన, దానికన్నా విలువైన ఏదైతే నువ్వు చేయగలవో అప్పుడు నీ యొక్క ఉద్యోగం కోల్పోకుండా ఉంటావు. సో బేసిక్లీ యు కెన్ బి అ విక్టిమ్ ఆఫ్ యువర్ థాట్. కాబట్టి ఏమవుతుందంటే ఎప్పుడు కూడా మనం ఎప్పుడు కూడా మన యొక్క ఆలోచనకి మనం ఎప్పుడు కూడా బానిసలమే ఉంటాము. యూ కెన్ బి అ విక్టిమ్ ఆఫ్ యువర్ థాట్ అండ్ యువర్ సర్కమ్స్టాన్సెస్. నువ్వు ఎప్పుడు కూడా నీ యొక్క ఆలోచనలకి నీ పరిస్థితులకు బానిసై ఉంటావు. బట్ ఇట్ ఈస్ దట్ కంట్రోల్డ్ థాట్ ఈస్ వాట్ కెన్ గెట్ యూ అవుట్ ఆఫ్ విక్టిమైజేషన్. కానీ ఆ యొక్క బానిసత్వం నుంచి లేకపోతే ఆ యొక్క చరణ నుంచి బయటకు వచ్చి ఏదేంటంటే ఆ యొక్క నియంత్రించబడినటువంటి ఆలోచన ఏదైతే ఉందో అది మాత్రమే. హల్లెలూయా, హల్లెలూయా. కంట్రోల్డ్ పర్సెప్షన్ ఇస్ ద కీ. ఆ దానికి తాళపుషయం ఏంటంటే నియంత్రించబడినటువంటి మన ఆలోచనలు. ఇట్స్ అ వెరీ డీప్ సబ్జెక్ట్ దట్ వి ఆర్ గోయింగ్ టు టాక్, ఓకే? సో బేర్ విత్ మీ. ఈ రోజు మనం మాట్లాడబోయే అంశం చాలా లోతైనదని దయచేసి నన్ను భరించండి. సో క్రైసిస్ ఇస్ నాట్ ఎ రియల్ ప్రాబ్లం. కాబట్టి ఇక్కడ నిజమైన సమస్య ఏంటంటే అది కరువు కాదండి. కరే, crisis is not the problem. Karu kada nijamaina samasya. It is a change in the environment that demands an unscheduled response. Manaki niyantram leni evaithe spandanalu ostuntayo adi maatrame dani valla vache nee oka paristhithula valla edho prabhavam padutundo dani valla maatrame. Okay, let me again break it down. So crisis is not the problem. Samasya kshaminchandi, karu samasya kaadu. Idu chodadu, nannu chudu. Again, crisis is not the problem. Karu samasya kaadu. But change is the problem. Kaani marpu samasya. Got it? Okay, clear? Crisis is not the problem. Karu samasya kaadu. But change is the problem. Marpu samasya. So what is the solution for change? Kaabatti ikkada marpu ki tagina parishkaram entante is your response to change. Adi marpu ku nu ee vidhanga spandisthunavo adi. Okay, if you got it, raise your hands and show me. Otherwise, I'm going to explain it again. Ardhamaithe mee chethulu pegindi ledha malli explain chestanu. I think 100%. Okay. A few didn't get it. Okay, fine. So tsunami is not the problem. Ne samasya tsunami raavadam kadandi, but how you respond to tsunami is the problem. Kaani tsunami vache samayamlo nuvu ela spandistavo adhe samasya. So crisis demands an unscheduled response. Kabatti karu eppudu kuda manaki
మనకి నియంత్రణ లేని తలంపులు తీసుకొస్తుంది, ఊహించలేనటువంటి స్పందనని కలిగిస్తుంది. అది ఏంటది? ఊహించలేనటువంటి స్పందన అంటే మనం ఆలోచించాం ఆ స్పందన అప్పుడు ఇవ్వాలని. అలాంటి స్పందన కలిగించేది కరువు. హల్లెలూయా. సో థ్యాంక్ యూ. సో దట్ ఈస్ వాట్ క్రైసిస్ డస్. క్రైసిస్ డిమాండ్స్ ఎన్ అన్షెడ్యూల్డ్ రెస్పాన్స్. కాబట్టి కరువు ఎప్పుడు కూడా ఆ యొక్క ఊహించని స్పందనలను మనలోంచి బయటకు తీసుకొస్తుంది. ఓకే, సో వాట్ ఈస్ గుడ్ అబౌట్ క్రైసిస్? కాబట్టి కరువు వల్ల వచ్చే మంచి ఏంటి? యు నో వాట్ ఈస్ గుడ్ అబౌట్ క్రైసిస్? కరువు వల్ల వచ్చే మంచి ఏంటో తెలుసా అండి? ఇట్ ఈస్ గుడ్ ఫర్ ఎక్స్పాండింగ్ మెంటల్ ఎక్సర్సైజ్. అది నీ యొక్క మానసిక పనితనాన్ని పెంపొందించుకోవడానికి నీకు సహాయం చేస్తుంది. యు నో వై? ఎందుకో తెలుసా? బికాజ్ వెన్ వీఆర్ కంఫర్టబుల్, ఎందుకంటే మనం ఎప్పుడైతే సుఖంగా మంచిగా ఉంటామో, వీ నెవర్ థింక్ ఆఫ్ ఆల్టర్నేటివ్స్. మనం ఎప్పుడు కూడా వేరే ఆప్షన్ గురించి మనం ఆలోచించాం. ఓన్లీ ఇన్ క్రైసిస్, కరువు సమయంలో మాత్రమే వీ గో టు ద సర్వైవింగ్ మోడ్. మనం ఎప్పుడు కూడా ఎలా బతకాలరా బాబు అని ఆలోచిస్తూ ఉంటాము. Until and unless you are affected with crisis, nuaka samasya vachi lade karu vachi nimide pade enta varaku kuda your mind doesn't grow. Ni yokka manasu lade ni aalochanalu entha maatram pempadinchabadavu. So the difference between leaders and normal people, kabatti nayakulaki lade sadharanamainatundi janalaki madhyalo unna teda entante the ability to think of a crisis even when it's not affected. Aaka karu laani samayamlo kuda karu vaste em cheyale ani aalochinche aaka గుణం ఏదైతే ఉందో అది మాత్రమే. హల్లెలూయా, హల్లెలూయా. నేను తెలుగులోనే ఆలోచన చేస్తాను, ఇంగ్లీష్లో ఆలోచన చేస్తాను, రెండు. ఓకే, సో క్రైసిస్, రీడ్ దిస్ కేర్ఫుల్, ఓకే, లిసన్ టు దిస్ కేర్ఫుల్లీ అండ్ నోట్ ఇట్ డౌన్ ఇఫ్ యూ వాంట్. క్రైసిస్ ఇస్ ద సోర్స్ ఆఫ్ క్రియేటివిటీ. అండి, ఆ యొక్క కరువు ఏదైతే ఉందో అది మనలో ఉన్నటువంటి సృజనాత్మక శక్తికి ఒక మూలంగా ఉంది. అది ఇప్పుడు చెప్పండి, కరువు మంచిదా చెడ్డదా? హల్లెలూయా. క్రైసిస్ ఇస్ గుడ్. కరువు మంచిదే అండి. హల్లెలూయా. క్రైసిస్ ఇస్ గుడ్. క్రైసిస్ ఇస్ గుడ్. యు నెవర్ గ్రో ఇన్ గుడ్ టైమ్స్. నువ్వు ఎప్పుడు కూడా నీ పరిస్థితులు మంచిగా ఉంటే నువ్వు ఎప్పుడు కూడా ఎదగవు. గాడ్ విల్ గివ్ యు డిమాండ్ టు రివీల్ యువర్ ఎబిలిటీ. నీ యొక్క నిజమైన సామర్థ్యాన్ని బయటకు తీసుకోవడానికి దేవుడు నీకు అడుగుతున్నాడు. నిన్ను మళ్ళీ చెప్తాను, దేవుడు నీకు ఒక డిమాండ్ని ఎందుకు ఇస్తాడు తెలుసా? నీలో ఉన్నటువంటి సామర్థ్యాన్ని పరీక్షించడానికి, నీలో ఉన్నటువంటి సామర్థ్యాన్ని బయటికి తీయడానికి దేవుడు నీకు కరువులో పెడతాడు. నేను హల్లెలూయా. కష్టం వచ్చేది అందుకే. కష్టాల్లోనే మనం వెతుకుతాం, కష్టాల్లోనే మన యొక్క క్రియేటివిటీ పెరిగిపోతూ ఉంటుంది. ఆమెన్. So crisis is good. కాబట్టి కరువు మంచిదే. Nothing is as permanent as change. మార్పు లాగా ఏది కూడా ఎప్పుడులాగా ఉండదండి. మార్పు ఎంత ఖచ్చితమో అంత ఖచ్చితంగా ఇంకేది ఉండదు. ఆమెన్, ఆమెన్. సో చేంజ్ ఇస్ పర్మనెంట్. కాబట్టి ఆ మార్పు ఎప్పుడు కూడా ఉండిపోతుంది అలాగా. ఆమెన్. ఎప్పుడు మారుతూనే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ద వరల్డ్ హ్యాస్ చేంజ్డ్ అ లాట్ ఫ్రమ్ ద టైమ్ యూ హ్యావ్ స్టెప్డ్ అవుట్ ఆఫ్ యూర్ హౌస్ అండ్ బై ద టైమ్ అగైన్ యూ గో బ్యాక్. ఉదాహరణకి, నువ్వు నీ ఇంట్లోంచి అడుగు బయట పెట్టినప్పటి నుంచి మళ్ళీ నీ ఇంట్లోకి అడుగు పెట్టేంత వరకు ప్రపంచం చాలా మారిపోతూ ఉంటుంది. సో ఎవ్రీథింగ్ విల్ చేంజ్. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ పుట్ యువర్ ఫీట్ ఇన్ ద రివర్, ఉదాహరణకి నీ యొక్క పాదము ఒక నదిలో పెట్టినట్లయితే, అండ్ యూ టేక్ ఇట్ బ్యాక్, మళ్ళీ పైకి తీసినట్లయితే, ద ఫ్లో చేంజెస్, ఆ యొక్క నది ప్రవాహం మారిపోతుంది. సో ఎవ్రీథింగ్ చేంజెస్ విత్ ఇన్ సెకండ్స్. కాబట్టి ప్రతిదీ కూడా ఒక గడిగడిలో మారిపోతూ ఉంటుంది. వాట్ వీ థింక్, ఎవ్రీథింగ్ ఇస్ పర్మనెంట్. కానీ మనం ఏమనుకుంటామంటే అంతా అలాగే ఉంటుంది, ఎప్పుడు కూడా నిత్యం అలాగే ఉంటుంది అనుకుంటాం. నథింగ్ ఇస్ పర్మనెంట్. ఏది కూడా నిత్యం అలాగే ఉండదండి. సో దర్ ఇస్ సమ్ గుడ్ న్యూస్ ఐ వాంట్ టు టెల్ టు ఎవ్రీబడి హూస్ సఫరింగ్. ప్రతిరోజు ఇక్కడ బాధపడుతున్న ప్రతి ఒక్కరికి నేను చెప్పే మంచి వార్త ఒకటి ఉంది. యువర్ సఫరింగ్ ఇస్ నాట్ పర్మనెంట్. నీ యొక్క బాధ నిత్యము ఉండదు. హల్లెలూయా, హల్లెలూయా. కమ్ ఆన్, కెన్ యు క్లాప్ యువర్ హ్యాండ్స్ అండ్ షౌట్ ప్రైజ్ టు గాడ్ ఫర్ దట్? చెప్పలేకపోవచ్చా దేవుడికి? ఇఫ్ యువర్ సఫరింగ్, నువ్వు బాధపడుతున్నట్లయితే, దట్ ఇస్ నాట్ పర్మనెంట్. అది నిత్యము ఉండదు. దట్ ఇస్ సెట్ టు గో. అది వెళ్ళిపోతుంది. టెల్ యువర్ సఫరింగ్ టు గో. నీ బాధ నువ్వు చెప్పు, నువ్వు వెళ్ళిపో అని చెప్పు. కమ్ ఆన్, టెల్ ఇట్ రైట్ నౌ. ఇప్పుడే చెప్పండి, సఫరింగ్, get out of my life. Hallelujah, hallelujah. You know, let's all open our Bibles to Ecclesiastes 3:1.
అందులో కూడా ప్రసంగి గ్రంథము 3:1 తిరుగుదాం. ఇఫ్ యు లుక్ అట్ ఎక్లీసియాస్టిస్ 3:1 ప్రసంగి 3:1 చూసినట్లయితే వి సీ ఎ బ్యూటిఫుల్ వర్స్ ఓవర్ దేర్. అక్కడ ఒక మంచి అద్భుతమైనటువంటి సుందరమైనటువంటి వాక్యం మనం చూస్తున్నాం. దేర్ ఈస్ అ టైం ఫర్ ఎవ్రీథింగ్. అక్కడ చూసినట్లయితే ప్రతి దానికి ఒక సమయం ఉంటుంది అని చూస్తున్నాం అక్కడ. ఆమేన్. ఆమేన్. యు నో if you look at Genesis first chapter first verse adikandam modati adhyayam modati vachanam chusinatlayite it says like this in the beginning akade em undarasindante adiyandu god created devudu srushtinchadu annundi akada but if we back up from that first verse kani aa first verse nunchi malli manam venakochinatlayite you can see the fact that he created the time. అక్కడ మనం చూడగలిగిన విషయం ఏంటంటే ఆయన సమయాన్ని సృష్టించాడు. దట్ మీన్స్ హీ క్రియేటెడ్ ద బిగినింగ్. దానికి అర్థం ఏంటంటే ఆ యొక్క ఆదిని ఆయన సృష్టించాడు. ఆమెన్. ఆమెన్. సో ద డిఫరెన్స్ బిట్వీన్ యూ అండ్ గాడ్ ఈస్ గాడ్ డజంట్ హ్యావ్ టైమ్ బట్ యూ హ్యావ్ టైమ్. కానీ నీకు దేవునికి తేడా ఏంటంటే దేవునికి సమయం లేదు కాబట్టి నీకు సమయం కేటాయించబడింది. బట్ ద బ్యూటీ వై గాడ్ క్రియేటెడ్ అస్ ఇన్ టైమ్ ఇస్ కానీ ఇక్కడ మంచి విషయం ఏంటంటే టైంని బట్టి లెట్స్ ఇమాజిన్ యూ హ్యావ్ అ హెడేక్. ఉదాహరణకి మీకు తలనొప్పి వచ్చింది అనుకుందాం. ఇఫ్ దేర్ ఇస్ నో టైమ్ టైమే లేదనుకోండి అసలు యువర్ హెడేక్ ఈస్ ఫర్ ఇటర్నిటీ. నీ తలనొప్పి ఎప్పుడు నువ్వు చనిపోయేంత వరకు ఉంటుంది. పట్టుకునే ఉంటావు ఇంకా అలాగే. అరే వాట్ ఈస్ దిస్ హెడేక్? సో ప్రాబ్లీ పీపుల్ విల్ నేమ్ యూ హెడేక్ మ్యాన్. ప్రజలు నిన్ను తలనొప్పి మనిషి అనిపించొచ్చేమో. Because you have a headache 24/7 endukante neeku eppudu kuda 24 gantlu neeku thallappu untane untadu 365 days 365 rojulu kuda. The beauty of time is aaka samayamlo manchi vishayam entante headache will come and go. Thallappi vastadi kani malli vellipothadi. Amen. Amen. That is the beauty of time. Samayam gunchi manchi vishayam ade. Ecclesiastes 3:1 it says there is a time for everything. Prasangi 3:1 raayabadindi entante prati daniki samayam kaladu. For everything samastaniki a time to be born, a time to die, chanipodaniki marananiki, a time to give birth, a time to bury people, chemichani puttadaniki alage chanipodaniki lagade janmam ivvadaniki prati daniki kuda oka samayam undi. A time for the sun to rise, a time for the moon to rise, suryudu paiki raadaniki alage sun to set down, lagade surya udayaniki surya astamayaniki rendidiki samayam undi. For everything there is a time, prati daniki oka samayam undi. A time for you to wait, a time for you to run. నువ్వు వెయిట్ చేయడానికి అదేవిధంగా నువ్వు పరిగెత్తడానికి ప్రతిదానికి సమయం ఉంది. ఫర్ ఎవ్రీథింగ్ దర్ ఇస్ అ టైం. సమస్తానికి ఒక సమయం ఉంది. సో మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరులారా ఇఫ్ యు ఆర్ రాకింగ్ అ బ్యాడ్ బోర్డ్ రైట్ నౌ నువ్వు కనుక ఒక చెడు పడవని నువ్వు నడిపిస్తున్నట్లయితే ఆర్ ఇఫ్ యువర్ లైఫ్ ఇస్ ఇన్ అ బ్యాడ్ షేప్ రైట్ నౌ లేదా నీ యొక్క జీవితం ఒక మంచి షేప్లో లేకపోయినట్లయితే డు నాట్ వరీ కంగారు పడద్దు. బికాస్ గాడ్స్ ప్రామిసెస్ ఆర్ ఆల్వేస్ విత్ యూ. ఎందుకంటే దేవుని యొక్క వాగ్దానాలు ఎప్పుడు నీతో ఉన్నాయి కాబట్టి. యు నో వన్ ఆఫ్ ది గాడ్స్ ప్రామిసెస్ ఆల్సో దట్ చేంజ్ ఇస్ పర్మనెంట్. దేవుడి యొక్క వాగ్దానంలో ఒకటి ఏంటంటే మార్పు నిత్యం ఉండేదని తెలుసా మీకు? చేంజ్ ఇస్ పర్మనెంట్. మార్పు నిత్యం ఉంటుంది. గాడ్ ప్రామిస్డ్ ఇస్ చేంజ్. దేవుడు మనకి మార్పుని వాగ్దానం చేశాడు. హి సెడ్ మ్యాన్ యువర్ లైఫ్ ఇస్ గోయింగ్ టు చేంజ్. సహోదరా నీకు నీకు జీవితం మారిపోతుంది. లెట్స్ ఓపెన్ అ బైబిల్స్ టు డానియల్ 2. బైబిల్ గ్రంథం నుంచి దానియేలు గ్రంథం 2:22 తెరుద్దాం. 21 and 22 ఇట్ సేస్ లైక్ దిస్. ఈ విధంగా రాయబడింది అక్కడ. 21 హీ చేంజెస్ టైమ్స్ అండ్ సీజన్స్ హీ డిపోజెస్ కింగ్స్ అండ్ రైజెస్ అప్ అదర్స్ హీ గివ్స్ విజ్డమ్ టు ద వైజ్ అండ్ నాలెడ్జ్ టు ద డిసర్నింగ్. Daniel 2:21 and 22 it says like this. He reveals deep and hidden things. He knows what lies in darkness and dwells with him. Daniel grantham 2:21 chuddamandi. Ayana kalamulanu samayamulanu marchuvadayundi rajulanu త్రోసివేయుచు నియమించుచు ఉన్నవాడును వివేకులకు వివేకమును జ్ఞానులకు జ్ఞానమును అనుగ్రహించు వాడునై ఉన్నాడు. ఆమెన్. హీ చేంజెస్ టైమ్స్ అండ్ సీజన్స్. ఆయన సమయాల్ని కాలాల్ని మార్చి దేవుడు. హూ చేంజెస్ టైమ్స్ అండ్ సీజన్స్? ఎవరు మారుస్తారండి సమయాన్ని కాలాలని? గాడ్. దేవుడు. హీ డిపోజెస్ కింగ్స్ అండ్ రైజెస్ అప్ అదర్స్. ఆయన రాజులను త్రోసివేసి వేరే వాళ్ళని లేపుతాడు. So, in order for you to grow or in order for you to promote kabatti nuvvu padonidi chendalante ledhe nuvvu edagalante
God is the one who holds your promotion. దేవుడు మాత్రమే నీ యొక్క పదోన్నతిని తన చేతిలో పట్టుకొని ఉన్నాడు. గాడ్ ఇస్ ద వన్ హూ ఇంక్రీజెస్ యువర్ సాలరీ. దేవుడు మాత్రమే నీ యొక్క సాలరీలో నీకు ఇంక్రిమెంట్ ఇచ్చేవాడు. హల్లెలూయా. హల్లెలూయా. We saw this verse even last week. Yoka vakyam kindara varam kuda manu chusamo. We saw that he is the one who promotes. Ayana manu chusam entante manaki padonnati ichchevadu ayane. Amen. Amen. So he changes times and seasons. Kabatti ayana samayanni kalalni marche devudu. He can give you power, he can take out the power from you. Ayanaki shakti ivvagaladu, shaktini nunchi teesivesukagaladu. He gives you wisdom and he can take away the wisdom from you. Ayanaki gnanam ivvagaladu, gnanam teesivesukagaladu kuda. So it is God who holds everything. Kabatti devuni ende samastham kaligi unnadu devudu. So let's look at Joseph for some time. కొద్ది సమయం మనము యోసేపును ధ్యానిద్దాం. యోసేపు జీవితం చూద్దాం. The life of Joseph was not easy. యోసేపు జీవితం అంత సులభమైనది కాదండి. Even though he was his dad's favorite. ఆయన తన తండ్రికి ఇష్టమైన కుమారుడిగా ఉన్నప్పటికీ కూడా he was in the pit. ఆయన ఇప్పుడు ఆ యొక్క గుంటలో వేయబడ్డాడు. He was torn down naked. ఆయన ఆ యొక్క బట్టలు విప్పివేయబడ్డాడు. He was sold to some unknown strangers. ఆయన వేరే ఎవరో తెలియని వాళ్ళకి ఈయన అమ్మివేయబడ్డాడు. He went to some unknown strange land. ఆయన తనకు తెలియని భూమికి వెళ్ళాడు. He served somebody whom he never even knew. ఎవరైతే ఒకసారి కూడా చూడలేదో అలాంటి వ్యక్తికి ఈయన వెళ్ళి సేవ చేశాడు. Is his life good now? ఆయన జీవితం బాగుందా అండి ఇవన్నీ వింటుంటే? But look at his response. కానీ తన యొక్క స్పందన చూడండి ఒకసారి. Just because his life was upside down. తన యొక్క జీవితం తలకిందులు అయిపోయిందిలే అని చెప్పేసి he was the best son for his father. ఒకానొకప్పుడు తన తండ్రికి ఇష్టమైన కుమారుడు ఆయన. He used to enjoy his father's richness. తన యొక్క తండ్రి యొక్క ఆస్తిని వాటన్నిటిని ఎంజాయ్ చేసేవాడు ఆయన. He used to enjoy his father's best place. తన తండ్రి యొక్క శ్రేష్టమైన స్థలాన్ని మంచిగా ఆయన ఆనందించేవాడు అక్కడ ఉండి. From there he went into slavery. అలాంటి స్థలం నుంచి నేరుగా బానిసత్వంలోకి వెళ్ళాడు. He was sold as a slave. ఆయన ఒక బానిసగా ఆయన అమ్మివేయబడ్డాడు. He was stripped down naked. ఆయన బట్టలు చింపివేయబడ్డాడు. His name was changed. ఆయన పేరు మార్చివేయబడింది. His dressing was changed. తన యొక్క బట్టలు వేసుకునే విధానం మారిపోయింది. He wore rich clothes when he was a kid. But right now he is wearing the slave clothes. ఆయన తన తండ్రి దగ్గర ఉన్నప్పుడు చిన్నవాడుగా ఉన్నప్పుడు మంచి వస్త్రాలు వేసుకునేవాడు. కానీ ఇప్పుడు ఆయన చినిగిపోయిన బట్టలు వేసుకుంటున్నాడు. But you know the response that he gave to the crisis. కానీ అలాంటి కరువు సమయంలో కూడా ఆయన ఇచ్చిన స్పందన ఏదైతే ఉందో that is what changed his future. ఆ స్పందన తన భవిష్యత్తును మార్చేసింది. He never stopped using the gift that God gave him. దేవుడు తనకి ఇచ్చిన బహుమానాన్ని ఎప్పుడు కూడా వాడడం ఆయన ఎప్పుడు ఆపవేయలేదు. He never left the vision that God gave him. దేవుడు తనకి ఇచ్చిన భవిష్యత్తుని లేకపోతే దర్శనాన్ని ఎప్పుడు ఆయన వదిలేలేదు. The dream that he got when he was a kid. ఎప్పుడైతే ఆయన చిన్నగా ఉన్నప్పుడు ఏనైతే ఆయన దర్శనాన్ని కలిగి ఉన్నాడు. He always remembered that dream. ఎప్పుడు కూడా ఆ కలని ఆయన జ్ఞాపకం చేసుకుంటూనే ఉన్నాడు. Even though he was in the jail. ఆయన చెరసాల్లో ఉన్నప్పటికీ కూడా he still kept going after the dream. ఆయన ఎప్పుడు కూడా కల వెంబడిస్తూనే ఉన్నాడు. He kept going after the vision. ఆయన దర్శనాన్ని వెంబడిస్తూనే ఉన్నాడు ఎప్పుడు కూడా. He was running and never sleeping. ఆయన ఎప్పుడు కూడా పరిగెడుతూనే ఉన్నాడు కాబట్టి కానీ పడుకోవట్లేదు అంత మాత్రం కూడా. That is the power of a real vision. నిజమైన దర్శనానికి ఉన్నటువంటి శక్తి ఎలాంటిదండి? That is the power of a real dream. నిజమైనటువంటి కలకు ఉన్నటువంటి శక్తి అది. You know, you will never leave anything for that vision. అలాంటి దర్శనానికి నువ్వు ఏది కూడా వదిలేలేవు. You will grab every opportunity. నువ్వు ప్రతి ఒక్క అవకాశాన్ని కూడా నువ్వు చేతి పట్టుకుంటావు. Even though you are in a crisis. నువ్వు కరువు సమయంలో ఉన్నప్పటికీ కూడా. Even though you are outcast. నువ్వు ఎప్పుడు కూడా నువ్వు దూరంగా వేయబడినప్పటికీ కూడా. Even though you are in slavery. నువ్వు బానిసత్వంలో ఉన్నప్పటికీ కూడా. Even though you are in a prison. నువ్వు ఒక చెరసాలలో ఉన్నప్పటికీ కూడా. Your vision. నీ యొక్క దర్శనం will fire you up. నీకు అగ్ని మండిస్తుంది నీలో. You know, so now Joseph is in prison. కాబట్టి ఇక్కడ యోసేపు చెరసాలలో వేయబడ్డాడు. And he didn't find any way to get out of the prison. ఆక చెరసాల నుంచి బయటికి రావడానికి ఆయన ఏ మార్గం తటట్లేదు ఆయనకి. Now why was he in prison? ఆయన ఎందుకు చెరసాలలో వేయబడ్డాడు? He didn't do anything wrong. ఆయన ఏం తప్పు చేయలేదు. All he did was he didn't want to do the wrong thing. ఆయన ఏం చేశారంటే తనకు చెప్పబడినటువంటి ఆ తప్పుడు పని చేయలేదు కనుక ఆయన చెరసాలలో వేయబడ్డాడు. No, he was in the prison to do the right thing. ఆయన మంచి పని చేసినందుకు ఆయన చెరసాలలో వేయబడ్డాడు. How many of us feel the same way what Joseph felt?
యోసేపు ఏ విధంగా అయితే ఆయన ఫీల్ అయ్యాడో ఎంతమంది మీలో ఉన్న ప్రతి ఒక్కరు అలా అనిపిస్తున్నారు. సమ్ ఆఫ్ us we feel that man I did the right thing but why was I punished. చాలా మంది అనుకుంటాము నేను మంచి పని చేశాను కదా అయినప్పటికీ ఎందుకు నేను శిక్షించబడుతున్నాను. It is because it is God who wanted you to be in that place at that time. ఎందుకంటే ఆ సమయంలో నువ్వు అక్కడ ఉండడం దేవునికి చాలా ఇష్టంగా దేవుడు అక్కడ పెట్టాడు కాబట్టి నేను. Because if you are in that place at that time. ఎందుకంటే నువ్వు ఆ సమయంలో అక్కడ ఉన్నట్లయితే ఆ స్థానంలో your creativity will increase. నీక సృజనాత్మకత పెంపొందించబడుతుంది. Your temperament will increase. నీ యొక్క సహనము పెంచబడుతుంది. You know your trainability will increase. లేదా నీక నైపుణ్యత పెంపొందించబడుతుంది. You know God causes pain in your life so you will have a better future. దేవుని జీవితంలో బాధని నొప్పినిస్తున్నాడంటే తద్వారా నువ్వు మెరుగైన భవిష్యత్తును పొందుకుంటావు కాబట్టి. The reason why Joseph was in the prison is because he did the right thing. యోసేపు చెరసాల ఉండడానికి కారణం ఏంటంటే ఆయన మంచి పని చేశాడు సరైన పని చేశాడు కాబట్టి. Now Joseph was in the prison. ఇప్పుడు యోసేపు చెరసాలలో ఉన్నాడు. He helped two of his friends. ఇద్దరు స్నేహితులకు సహాయం చేశాడు. To translate the dream that they got. వాళ్ళకి వచ్చినటువంటి కలని తర్జుమా చేయడానికి వాళ్ళకి హెల్ప్ చేశాడు. And he said when you get out of this prison. ఆయన చెప్పాడు ఈ చెరసాల నుంచి బయటికి వెళ్ళినప్పుడు టు ద కప్ బేరర్ వన్ ఆఫ్ ద పర్సన్ హి సెడ్ వెన్ యు గెట్ అవుట్ దిస్ ప్రిజన్ వెన్ యు ఆర్ కామ్ యు రిమైండ్ ద కింగ్ దట్ ఇట్ ఇస్ ఐ హూ ట్రాన్స్లేటెడ్. ఎవరైతే ఆ పాత్ర పట్టుకొని వెళ్ళినారో అలాంటి వ్యక్తితో ఈయన చెప్పాడు ఏంటంటే గుర్తుంచుకోండి నేను నీకు తర్జుమా చేశాను రాజు దగ్గర చెప్పని చెప్పాడు. హీ డి నాట్ రిమెంబర్ జోసెఫ్. ఆయన ఈ ఎవరైతే ఈ మాటలు చెప్పాడో యోసేపు ఆ వ్యక్తి యోసేపును మర్చిపోయాడు. అ లాట్ ఆఫ్ us we trust our friends. చాలా సార్లు చాలా మంది మనము మన స్నేహితుల్ని నమ్ముతాము. వి ట్రస్ట్ అవర్ ఫ్యామిలీ మన కుటుంబాన్ని నమ్ముతాము. ఇట్ ఇస్ జోసెఫ్ హూ హెల్ప్ దట్ మ్యాన్ హీ సెడ్ దట్ యు ఆర్ గోయింగ్ టు గో అవుట్ ఆఫ్ ద ప్రిజన్. ఆ యొక్క వ్యక్తికి ఎవరైతే విడుదల వెళ్ళిపోతున్నాడో ఆ వ్యక్తికి చెప్పాడు నువ్వు బయటికి వెళ్ళిపోతున్నావు కదా. బట్ దిస్ గై నెవర్ రిమెంబర్డ్ ద వన్ హూ హెల్ప్డ్ హిమ్. కానీ ఎవరైతే తనకు సహాయం చేశారో అలాంటి వ్యక్తిని ఈ వ్యక్తి మర్చిపోయాడు. ఐ యామ్ టెల్లింగ్ యు నో పర్సన్ విల్ రిమెంబర్ యు. నేను చెప్తున్నాను ఎవరు మిమ్మల్ని గుర్తుంచుకోరండి. యు మైట్ థింక్ మ్యాన్ ఐ హావ్ సో మెనీ ఫ్రెండ్స్ ఇన్ మై లైఫ్ హు ఆర్ గోయింగ్ టు హెల్ప్ మీ. నువ్వు అనుకోవచ్చు నా జీవితంలో చాలా మంది స్నేహితులు ఉన్నారు నాకు సహాయం చేసేవాళ్ళని. ఇట్ ఇస్ నాట్ ఫ్రెండ్స్ హు హెల్ప్ యు. మీ స్నేహితులు నీకు సహాయం చేయరు. ఇట్ ఇస్ గాడ్ హు హెల్ప్స్ యు. దేవుడు మాత్రమే నీకు సహాయం చేస్తాడు. హల్లెలూయా హల్లెలూయా. సో జోసెఫ్ వాస్ స్టిల్ ఇన్ ద ప్రిజన్. కాబట్టి యోసేపు ఇంకా చెరసాలలోనే ఉన్నాడు. జోసెఫ్ వాస్ థింకింగ్ మ్యాన్ ఐ షుడ్ గెట్ అవుట్ ఆఫ్ దిస్ ప్రిజన్. యోసేపు ఆలోచిస్తున్నాడు ఏ విధంగా బయటికి వెళ్ళాలరా అని. సో వన్ డే గాడ్ దిస్ కింగ్ గాడ్ ఎ డ్రీమ్. ఒక రోజు ఈ రాజుకి ఒక కళ వచ్చింది. అండ్ నోబడీ ఇన్ ద ల్యాండ్ వాస్ ఏబుల్ టు ట్రాన్స్లేట్. ఆ యొక్క రాజు యొక్క కళకి అర్థం చెప్పేవాళ్ళు ఎవరు లేరు ఆ భూమిలో. నోబడీ ఇన్ ద హోల్ ల్యాండ్. ఆ యొక్క ఆ రాజ్యం అంతట్లో ఎవరు లేరు దానికి. నాట్ ఈవెన్ ద వైజెస్ట్ ఆఫ్ ద వైజ్ వర్ ఏబుల్ టు ట్రాన్స్లేట్. ఆకి ఎవరైతే జ్ఞానులు ఉన్నారో వాళ్ళు కూడా చెప్పలేకపోయారు దానికి అర్థం. యు నో వై దే వర్ నాట్ ఏబుల్ టు ట్రాన్స్లేట్. వారు ఎందుకు తర్జుమా చేయలేకపోయారంట కళ. బికాజ్ దిస్ గై డిడ్ంట్ ఈవెన్ రిమెంబర్ ద డ్రీమ్ దట్ హి గాట్. ఎందుకంటే తినకొచ్చి ఈ రాజుకి వచ్చిన కళ తనకే గుర్తులేదు కాబట్టి. కెన్ సంబడీ ట్రాన్స్లేట్ ఎ డ్రీమ్ లైక్ దట్? ఎవరైనా అలా చెప్తే ఆ కళ మర్చిపోతే దాన్ని ఎవరైనా ట్రాన్స్లేట్ చేయగలరా అండి? నో వన్. బట్ దేర్ ఇస్ ఓన్లీ వన్ మ్యాన్ ఇన్ ద హోల్ కింగ్డమ్. అలా రాజ్యం అంతట్లో ఒకే ఒక వ్యక్తి ఉన్నాడు. అండ్ దట్ మ్యాన్ వాజ్ ఇన్ ద ప్రిజన్. ఆ వ్యక్తి చెరసాలలో ఉన్నాడు. రిమెంబర్ నో టైమ్ ఆర్ ప్లేస్ ఆర్ క్రైసిస్ కెన్ ఎఫెక్ట్ యూ వెన్ యు ఆర్ ఇన్ గాడ్స్ విల్. గుర్తుంచుకోండి నువ్వు దేవుని చిత్తంలో ఉన్నంతసేపటికి ఏ యొక్క స్థలము ఏ యొక్క సమయము ఏ యొక్క కరువు కూడా నేను ప్రభావితం చేయలేదు. అండ్ దట్ క్రైసిస్ విల్ యాక్చువల్లీ హెల్ప్ యూ. ఆ యొక్క నిజంగా చెప్పాలంటే ఆ యొక్క సమస్యే లేకపోతే ఆ యొక్క కరువే నీకు సహాయం చేస్తుంది. హల్లెలూయా హల్లెలూయా. యు నో జోసెఫ్ ఆల్ హి డిడ్ వాస్ హోల్డ్ ఆన్ టు ద విజన్ హోల్డ్ ఆన్ టు ద విజన్ హోల్డ్ ఆన్ టు ద విజన్. యోసేఫ్ ఏం చేశాడంటే ఇప్పుడు కూడా ఆ యొక్క దర్శనాన్ని ఎప్పుడు కూడా పట్టుకొని ఉన్నాడు. యు నో ద డిఫరెన్స్ బిట్వీన్ people who are able to establish big companies and people who are not able to establish companies, the difference is ఎవరైతే పెద్ద పెద్ద కంపెనీలు స్థాపించగలిగారో అదే విధంగా ఎవరైతే పెద్ద పెద్ద కంపెనీలు స్థాపించగలగలేకపోయారో ఆ రెండు వ్యక్తులకి తేడా ఏంటంటే దిస్ ఇస్ వాట్ అలీబాబా సెడ్. అలీబాబా ఈ మాట చెప్పాడండి. అలీబాబా ద వన్ హూ ఎస్టాబ్లిష్ అలీబాబా జాక్ మా దిస్ ఇస్ వాట్ హీ సెడ్. ఈ మాట చెప్పాడు జాక్ మా అనే వ్యక్తి. ఐ జస్ట్ kept on trying it even though I was failing. And em cheppadante nenu viflamaipothunnappudiki prayatnistune unnanu ani cheptunnadu. I never gave up trying. Nenu eppudu kuda aa prayatninchinamo vadilipettaledu. And the people who are working in my office alegide evaraithe naa kinda pani chestunnaru naa office lo ippudu they gave up trying. Vallu prayatninchina manesaru. You know why you gave up trying? Manu enduku prayatninchina aapestanam telusandi? Because we thought it was too hard. ఎందుకంటే మనం అనుకుంటాం చాలా కష్టమేమో అని. బికాస్ వి థాట్ ఐ విల్ నాట్ బి ఏబుల్ టు ఓవర్కమ్ ద క్రైసిస్. ఆ యొక్క కరువుని నేను ఎదుర్కోలేనేమో అని ఆలోచిస్తున్నాం కాబట్టి. జోసెఫ్ నెవర్ గేవ్ అప్ హిస్ విజన్. యోసేపు ఎప్పుడు కూడా తన దర్శనాన్ని మర్చిపోలేదు.
యూనో గాడ్ యాక్చువల్లీ నెవర్ గివ్ ద సొల్యూషన్. దేవుడు ఎప్పుడు కూడా నిజంగా ఎవరికి పరిష్కారం నేరుగా ఇవ్వలేదండి. గాడ్ సెడ్ దిస్ ఇస్ వాట్ ఇస్ గోయింగ్ టు కమ్. దేవుడు అన్నాడు ఇది నీకు రాబోతుంది. అండ్ ఆఫ్టర్ దట్ దిస్ ఇస్ వాట్ ఇస్ గోయింగ్ టు హ్యాపెన్. దాని తర్వాత ఇది జరగబోతుంది నీకు. హీ సెడ్ ఐఎమ్ గోయింగ్ టు గివ్ యూ 7 years ఆఫ్ అబండెన్స్. నేను చెప్తున్నాను నీకు నీకు 7 సంవత్సరాల సమృద్ధిని నేను ఇవ్వబోతున్నాను. అండ్ ఆఫ్టర్ దట్ ఐఎమ్ గోయింగ్ టు గివ్ యూ 7 years ఆఫ్ క్రైసిస్. దాని తర్వాత 7 సంవత్సరాలు కరువును నేను ఇవ్వబోతున్నాను. సో వాట్ డు వి డు వెన్ వి హావ్ అబండెన్స్? కాబట్టి మాకు సమృద్ధి ఉన్న సమయంలో మనం ఏం చేస్తాం కదా, ఏం చేస్తాం అందరు తెలుసు కదా, ఇదే అబ్బా చాలామంది నవ్వుతున్నారు, ఎగరేస్తాం. వెన్ యూర్ ఎర్నింగ్ వెన్ యూ గెట్ అ బోనస్, నీకు ఎప్పుడైతే నువ్వు జీతం తీసుకుంటావు ఎప్పుడైతే బోనస్ వచ్చినప్పుడు, వి బై సంథింగ్ విచ్ వీ కెనాట్ ఎఫర్డ్, మనం ఏదైతే మన దాన్ని కొనుక్కోలేమో కొనగలగలేమో అలాంటివి మనం కొంటూ ఉంటాం. వెనెవర్ we perform something extraordinary and the office rewards as well, man eppudaithe office lo manchiga pani chesinappudu mana paniki office manchi bahumanalu ichinappudu we again do something with that bonus, aa bonus tho malli inka edho chestam. But Joseph, he gave this advice, kani Joseph ee maata cheppadandi, it god did not give the solution, devudu ikkada parishkaram ivvaledani Joseph ne god presented before Joseph this is, he said this is what is going to happen and after that this is what is going to come. Devudu chupinchadu ante Joseph ki mundu idi jaragabothundi tarvata idi jaragabothundani chupinchadu. Even the king asked what shall we do, akkada raju kuda adigadu athanni em cheddam ani cheppesi. The response of Joseph was this, akkada Joseph ichinatundi spandana ee vidhanga undi, whatever abundance that we get let's store it up, మనకి ఏదైతే సమృద్ధి వస్తుందో వాటన్నిటి కూడా మనం నిల్వ చేసుకుందాం. యూనో ద సొల్యూషన్ ద రెస్పాన్స్ దట్ జోసెఫ్ హ్యాడ్, అక్కడ యోసేఫ్ ఉన్నటువంటి స్పందన ఏదైతే ఉందో దట్ ఈస్ ద కీ, అది మాత్రమే తాళపు చెవి. జోసెఫ్ కెన్ ఈజీలీ సే కింగ్ ఐ డిడ్ మై పార్ట్ దట్ ఈస్ మై జేడీ ఐ హ్యావ్ నథింగ్ ఎల్స్ ఐఎమ్ గోయింగ్ బ్యాక్. యోసేపు చాలా సులభంగా చెప్పచ్చు, రాజుతో రాజా నువ్వు నాకు చెప్పినది ఇది నేను చేసింది ఇది ఇంక అంతే నాది అయిపోతుంది నేను వెళ్ళిపోతానని చెప్పొచ్చు. యూనో అ లాట్ ఆఫ్ us we stick to our JDs, chaala mandi mana job description ki manam nen cheyalsina padi idi maatrame ide chestanam ani undipotham. We never want to go beyond, mana eppudu kuda danni daati vellal ankomu. We never want to stretch, mana eppudu kuda mana vistarinchal ankomu. You know, but God will stretch you apart, kaani devudu ninnu vistarimpa chestadu. But if you are able to stretch, nuvu ganaka vistarinchagaligithe that is when you are going to receive your abundance, appudu maatrame nee samruddhini pondukuntavu. That is when your true ability is going to be released, appudu maatrame nijamaina samardham bayitiki vastundi nilonchi. Hallelujah, hallelujah. You know, it is God who is going to give you the situation, devudu neeka sanivesham ni alaga paristhitini ikistadu, but it is you who needs to respond, kaani nuvvu maatrame spandinchal daniki. Amen. God won't respond, devudu spandinchandi. God waits for you to respond, devudu vechi untadu vidu sandistada ledha ani cheppesi. Hallelujah. God waits for your response, neeka spandana koraku devudu vechi untadu. He is like, I given him trouble, let's see what comes out of it, ani ela anukuntadu ante nenu aan kashtam ichanu em chestaro chuddam ani cheppi. You know, God never gave Adam and Eve tables and chairs, devudu eppudu kuda Adam avaki tables chairs manchi furniture ivvaledandi. He gave, you know what God gave them, valaki devudu em ichadu telusa andi, trees, chettlni ichadu. But he kept the source of creativity inside Adam that he was able to see tables and chairs inside the trees, kaani adam ke em ichadante devudu aa ka chettlalo tables chairs chuseetvanti aa ka srujatmaka shaktini ichadu. Amen. I'm telling you, if you are in debt today, ee roju ku nuvu appulo unnatlayite, you know who can solve that debt issue, aa appula samasya evaru teerustaro telusa andi. Everybody say you, prathi okaru cheppandi nuvu, nene. Amen. Nobody else, inkevaru kaadu. Nobody else can solve it, evvaru kuda parishkarinchaledu danni. You know who will create platforms for you to solve it, neeku samasyalu parishkarinchadaniki manchi stage navaristaru telusa andi, God, devudu. Amen, amen. You know, God produces stuff which will help you produce your stuff, neeku nuvve aalochanalu techukunnilaga devudu neeku manchi aalochanalu istadu. You know, with that response which Joseph gave to the king,
యోసేపు ఏ విధంగా అయితే స్పందించాడో రాజుకి, విత్ దట్ రెస్పాన్స్ హీ వెంట్ ఫ్రమ్ ద ప్రిజన్ టు ద టాప్ పొజిషన్ ఇన్ ద కింగ్డమ్. ఆ యొక్క స్పందన తనకి ఇవ్వడం ద్వారా, ఆ స్పందన చేత చెరసాలలోంచి రాజ్యంలోనే పై స్థానానికి వెళ్ళాడు. హల్లెలూయా, హల్లెలూయా. యువర్ రెస్పాన్స్ ఈజ్ వెరీ వాల్యుబుల్. కాబట్టి నీ స్పందన చాలా విలువైనది. మోస్ట్ ఆఫ్ అస్ వీ డోంట్ లైక్ ఛాలెంజెస్. చాలా మందికి మనకు సవాళ్ళు ఎదుర్కోవడం ఇష్టం ఉండదు. ఈవెన్ టుడే మార్నింగ్ వెల్ వీ వర్ సెటింగ్ అప్ ద వర్షిప్ సాంగ్స్, ఈరోజు పొద్దున కూడా ఆ వర్షిప్కి సాంగ్స్ అన్ని సెట్ చేస్తున్నప్పుడు ఐ వాస్ టెలింగ్ హే విజు కమ్ ఆన్ టేక్ ఇట్ అ నోట్ హైయర్. నేను చెప్తున్నాను విజు ఇంకో పై నోట్లో ప్లే చేద్దామని చెప్పేసి, జస్ట్ వన్ నోట్ హైయర్, ఇంకొక స్కేల్ పైన ప్లే చేద్దామని చెప్పేసి. వాట్ ఎవర్ యు ఆర్ ఏబుల్ టు సింగ్ రైట్ నౌ, లెట్స్ సింగ్ వన్ నోట్ హైయర్ అబౌవ్. ఇప్పుడు ఏదైతే మనం పాడగలుగుతున్నామో ఇంకొక నోట్ పైన పాడదామని చెప్పేసి. వాట్ ఎవర్ యు థింక్ ఈస్ ద ఎండ్, ఈస్ ద స్టాపింగ్ పాయింట్, ఆల్వేస్ ట్రై వన్ లెవెల్ అబౌవ్ ఇట్. నువ్వేదే అనుకుంటావో ఇదే నా స్థాయి అని చెప్పేసి నువ్వు అనుకుంటావో, దానికన్నా ఒక అడుగు ముందుకే. గాడ్ విల్ రివీల్ యువర్ ఎబిలిటీ. దేవుడు అప్పుడు అలా చేసినట్లయితే దేవుడు నీ యొక్క సామర్థ్యాన్ని నీకు చూపిస్తాడు. యునో ద గ్రేటెస్ట్ ప్రొటెక్షన్ అగెన్స్ట్ చేంజ్, మార్పుకి విరోధంగా ఉండేటువంటి ఆ యొక్క మంచి సంరక్షణ ఏంటంటే, ఇట్ ఈస్ టు ఎక్స్పెక్ట్ ఇట్, అది దాన్ని ఆశించడం. ఎక్స్పెక్ట్ ఇట్, ఆశించడం. అండ్ బీ ప్రిపేర్డ్ ఫర్ ఇట్, ఆశించి దానికి నువ్వు సిద్ధపడాలి. యునో ఐ ఆల్వేస్ ఎక్స్పెక్ట్ ద వర్స్ట్ ఫ్రమ్ ఎవ్రీథింగ్. నేను ఎప్పుడు కూడా ప్రతి దాంట్లోంచి కూడా చెడునే ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాను. చెడునే కాదు, ప్రతి దానిలో నుంచి ప్రతిదీ దాని వర్స్ట్ కూడా అయితే ఎలా ఉంటుంది అని చెప్పి ఊహిస్తాను, ఆశించను, ఊహిస్తాను. అర్థమైనా? సో దెర్ ఆర్ డేస్ వేర్ ఐ సఫర్డ్. కొద్ది రోజులు ఉన్నాయి నేను వాటిలో నేను బాధపడ్డాను కూడా. దేర్ ఆర్ డేస్ వేర్ ఐ ఎంజాయిడ్, నేను కొద్ది రోజులు ఎంజాయ్ కూడా చేశాను. దేర్ ఆర్ డేస్ వేర్ ఐ వాజ్ నాట్ ఏబుల్ టు ఎంజాయ్, నైదర్ ఐ వాజ్ సఫరింగ్. కొద్ది రోజులు సాదా సీదాగా ఉండేవి, బాధలు లేవు, ఆనందాలు కూడా లేవు. ఐఎమ్ వెరీ షూర్ ఎవ్రీబడి ఫేసెస్ ద సేమ్ డేస్. నేను ఖచ్చితంగా తెలుసు ఇలా ప్రతి ఒక్కరి పరిస్థితి కూడా ఇలాగే ఉంటుందని అనుకుంటున్నాను. బట్ యువర్ రెస్పాన్స్ ఈస్ ద కీ ఫర్ దాట్. కానీ దానికి తాలపుచ్చేవి ఏంటంటే నీ యొక్క స్పందన. యు నో ద గ్రేటెస్ట్ సోర్స్ ఆఫ్ డిసప్పాయింట్మెంట్ ఇన్ ఎనీవన్స్ లైఫ్, ప్రతి ఒక్కరి జీవితంలో నిరుత్సాహపడడానికి గొప్ప మూలం ఏంటంటే, ఎవ్రీబడి ఎక్స్పెక్ట్స్ దట్ ఎవ్రీథింగ్ విల్ రిమైన్ ద సేమ్. ప్రతి ఒక్కరు ఆశిస్తారు ఆ ఎప్పుడు ఇలాగే సజావుగా సాగిపోద్దులే అనుకుంటాం. ఎవ్రీబడి, అందరూ కూడా, ద కింగ్స్, రాజులు, ద స్లేవ్స్, బానిసలు, ద ఎంప్లాయీస్, పనిచేసేవాళ్ళు, ద మిడిల్ క్లాస్ వాళ్ళు, ద సూపర్ రిచ్, మరి మంచిగా డబ్బున్న వాళ్ళు, ఎవ్రీబడి థింగ్స్ ఎవ్రీథింగ్ ఇట్ విల్ రిమైన్ ద సేమ్ అనుకుంటారు. మంచిగా ఉన్నప్పుడు అంతా ఇలాగే ఉంటుందిలే, బాగుంటుందిలే అనుకుంటాం. బట్ గాడ్ సేస్ ఎక్సెప్ట్ మీ. కానీ దేవుడు అంటున్నాడు ఎక్సెప్ట్ మీ, నేను తప్ప నథింగ్ విల్ రిమైన్ చేంజ్, ఏది కూడా నిత్యము ఉండదు. నథింగ్ విల్ రిమైన్ ద సేమ్, ఏది కూడా నిత్యము ఒకేలా ఉండదు. ఎవ్రీథింగ్ చేంజెస్, ప్రతిదీ కూడా మారిపోతుంది. యువర్ ఫాదర్ విల్ నాట్ లివ్ ఫర్ ఎవర్ విత్ యూ, నీ తండ్రి ఎప్పుడు కూడా నీతో బతకడు. Your wife will not live forever with you. నీ భార్య ఎప్పుడు కూడా నిత్యము నీతో బతకదు. Your husband will not live forever with you. నీ యొక్క భర్త ఎప్పుడు కూడా నీతో బతకడు. But it is God who is forever. కానీ దేవుడు మాత్రమే నీతో ఉండబోతున్నాడు. He is the one who can put solutions before you. నీ ముందు పరిష్కారాలు ఉంచగలిగే వ్యక్తి ఆయన మాత్రమే. He is the one whom you need to hold. ఆయనను మాత్రమే నువ్వు పట్టుకోవాలి నీ జీవితంలో. So whenever there is crisis in your life, kaabatti eppudaithe nee jeevithamlo karu vachinappudu, always remember, eppudu gurtunchuko, it is good, adi manchidi. Whenever there is something bad in your life, jeevithamlo edaina chedu vishayalu jariginappudu, always remember, gurtunchuko, it is for the good, adi manchi koraku. It is always for the good, adi eppudu manchike, and it will remain for good, adi manchigane undipothundi. Otherwise God wouldn't allow it, ledante devudu danni nee jeevithamlo raanivadu. You know what the word says, vaakyam cheptundi telusa andi, every perfect gift comes from above. ప్రతి ఒక్క శ్రేష్టమైన బహుమతి కూడా పైనుంచి వస్తుందని చెప్పేసి. అండ్ ఇట్ విల్ కమ్ ఓన్లీ ఇఫ్ గాడ్ అలౌస్ ఇట్, దేవుడు దానికి అనుమతిస్తే మాత్రమే అది నీ దగ్గరకు వస్తుందని చెప్తున్నాడు. క్రైసిస్ ఇస్ ఇన్ యువర్ లైఫ్, ఒకవేళ కరువు నీ జీవితంలో ఉన్నట్లయితే, ఇట్ ఈస్ అ గిఫ్ట్ ఫ్రమ్ గాడ్, అది ఖచ్చితంగా దేవుడి నుంచి నీకు వచ్చిన బహుమతి. డోంట్ గెట్ డిజెక్టెడ్,
ఎప్పుడు దాన్ని నువ్వు తిరస్కరించొద్దు. బట్ రైజ్ ఫ్రమ్ ద క్రైసిస్. కానీ ఆ కరువు నుంచి పై స్థానానికి నువ్వు ఎదుగు. దెన్ ఓన్లీ యూ విల్ బికమ్ ఎ హీరో. అప్పుడు మాత్రమే హీరోలా అవుతావు నువ్వు. టిల్ దెన్ యూ విల్ బి ఎ జీరో. అప్పటి వరకు జీరో లాగే ఉంటావు. యు నో ద పీపుల్ హూ ఫాట్ ఫర్ ఇండిపెండెన్స్. ఎవరైతే స్వాతంత్ర్యం కొరకు పోరాడారో, ఈవెన్ టుడే వి రిమెంబర్ దెం. ఈ రోజు కూడా వాళ్ళని గుర్తు చేసుకుంటున్నాం. వి హావ్ దేర్ ఫోటోస్ ఆన్ అవర్ కరెన్సీ నోట్స్. వాళ్ళ ఫోటోస్ మన కరెన్సీ నోట్ల మీద ఉన్నాయి. యు నో వి సింగ్ దోస్ సాంగ్స్. వాళ్ళ పాటలు మనం పాడుతూ ఉంటాం. వై వై ఎందుకు? Because they are the ones who believed in the vision of freedom. ఎందుకంటే ఆ స్వాతంత్రం అనే దర్శనంలో వాళ్ళందరూ నమ్మారు కాబట్టి. Joseph is the one who believed in his vision when he was very young. యోసేపు మాత్రమే తన చిన్నప్పటి నుంచి తనకు ఉండేటువంటి దర్శనాన్ని నమ్మాడు. ఆల్వేస్ బిలీవ్ ఇన్ ద విజన్ దట్ గాడ్ గేవ్ యు. ఎప్పుడు దేవునికి ఇచ్చినటువంటి దర్శనాన్ని నమ్ము. అండ్ ద విజన్ దట్ గాడ్ గివ్స్ యు. అప్పుడు దేవునికి ఇచ్చేటువంటి దర్శనము. గాడ్ ఇస్ ద వన్ హూ విల్ ఫుల్ఫిల్ ఇట్. దేవుడు మాత్రమే దాన్ని నెరవేర్చగలడు. బట్ యువర్ రెస్పాన్స్ ఇస్ ద కీ. కానీ దానికి తాలపుచీవి ఏంటంటే నీ యొక్క స్పందన. యువర్ రెస్పాన్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. నీ యొక్క స్పందన చాలా ముఖ్యమైనది. యు కెన్ ఈదర్ రిజెక్ట్ ఇట్ అండ్ గెట్ రిజెక్టెడ్. నువ్వు దాన్ని తిరస్కరించవచ్చు, నిరుత్సాహపడిపోవచ్చు. ఆర్ యు కెన్ యాక్సెప్ట్ ఇట్. లేదా నువ్వు దాన్ని అనుమతిస్తావా. అండ్ ఫైండ్ అ సొల్యూషన్ ఫ్రమ్ ద క్రైసిస్. అనుమతించి ఆ కరువులోంచి ఒక పరిష్కారం తెచ్చుకుంటావా. లెట్స్ ఆల్ క్లోజ్ అవర్ ఐస్. అందరం కూడా కళ్ళు మూసుకుందాం. ఓ మై ఫాదర్, వి థాంక్ యూ జీసస్. పర్లోక తండ్రి, మా తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నాము. దిస్ వండర్ఫుల్ డే దట్ యు హావ్ గివెన్ టు us. ఈ రోజు మాకు ఇచ్చినటువంటి ఈ మంచి రోజును బట్టి. ఓ మై ఫాదర్, యు హావ్ టోల్డ్ us దట్ దట్ ఇస్ ఆల్వేస్ an opportunity in crisis. దేవ కరువులో ఎప్పుడూ కూడా ఒక అవకాశం ఉంటుందని మాకు చెప్పి ఉన్నావు నాయన. మై ఫాదర్, వెన్ ఎవర్ బ్యాడ్ థింగ్స్ హ్యాపెన్ ఇన్ అవర్ లైఫ్. దేవ, మా జీవితంలో ఎప్పుడైతే చెడు విషయాలు జరుగుతాయో. ఇట్ హ్యాపెన్స్ ఫర్ ద గుడ్ ఆఫ్ us. అది కేవలం మా మంచి జరుగుతాయి. Whenever sorrowful things happen in our lives, ఎప్పుడైతే బాధాకరమైన విషయాలు జరుగుతాయి, it happens for the good of us. అది మా మంచికే జరుగుతాయి. Oh my dear Father, we thank you for this word today. తండ్రి, చెల్లిస్తున్నాం తండ్రి ఈ వాక్యాన్ని బట్టి. Oh my dear Father, as we get prepared to sow into the word that we are believing, దేవా, మేము విన్నటువంటి మేము నమ్మినటువంటి వాక్యంలో విత్తనానికి మేము సిద్ధమవుతూ ఉండగా, లార్డ్ బ్లెస్ us. దేవా, ఆశీర్వదించండి. And thank you Jesus for being with us. దేవా, ఉన్నందుకు మీకు వందనాలు. In Jesus name we ask and pray. యేసుక్రీస్తు నామమున అడిగి ప్రార్థిస్తున్నాము. ఆమేన్. 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 ఆమేన్.